పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం వైరిచెర్ల కోటలో ఆయుధ పూజ ఘనంగా నిర్వహించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా కురుపాం రాజా మాజీ కేంద్ర మంత్రి వైరిచెర్ల కిషోర్ చంద్రదేవ్ వారి వంశస్థులు ఉపయోగించిన ఆయుధాలకు పూజలు నిర్వహించారు. దశాబ్దాలుగా దసరా రోజున కురుపాం కోటలో ఆయుధ పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పూజలో అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు. దసరా సందర్భంగా అమ్మవారి పల్లకి సేవలో పాల్గొనడం మార్కపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. పొదులి మండలం కంబాలపాడు గ్రామంలోని అంకాలమ్మ తల్లికి దసరా సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి పల్లకి సేవలో పాల్గొన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు. విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు విజయదశమి పండుగను పురస్కరించుకొని ఈ పొదిలి మండలంలో ఉన్నటువంటి అంకాలమ్మ దేవత యొక్క దర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది. అంకాలమ్మ భక్తులకు అలాగే పొదిలి మండల ప్రజలకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొరకని బిడ్డలతో పాటు మార్కాపురం మండలాలకు సంబంధించినటువంటి రైతాంగానికి అందరికీ కూడా ఈ సంవత్సరం మంచి జరగాలని చెప్పి సకాలంలో వర్షాలు పడి రైతులందరూ కూడా సంతోషంగా ఉండేలా చూడమని చెప్పి ఆ తల్లి అంకాలమ్మను కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఈ సంవత్సరం మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేస్తాం.